జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పదవ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఆటోనగర్లో ఉన్నాం. మరి కొద్ది సేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ప్రారంభం కానున్నారు. నోవేటల్ నుంచి నేరుగా కూడా ఆటోనగర్ వస్తారు. ఆటోనగర్ వచ్చి కూడా అక్కడి నుంచి వారాహి వాహనంలో తాడిగడప జంక్షన్, పోరంకి, పెనమలూరు, పామర్రు, గుడివాడ సెంటర్ మీదుగా దాదాపు 5 గంటలకు మచిలీపట్నం చేరుకుంటారు. మచిలీపట్నం చేరుకొని అక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆటోనగర్ వారాహి దగ్గర ఉన్నాం. అయితే మరోపక్క పవన్ కళ్యాణ్ షెడ్యూల్లో కూడా కొంత చేంజ్ వచ్చింది. మొదట మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభమవుతుందని అనుకున్నప్పటికి కూడా అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా షెడ్యూల్లో కూడా స్వల్ప మార్పులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. అటు గవర్నర్ ప్రసంగంతో పాటు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కాన్వాయ్లో వస్తున్న నేపథ్యంలో పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇవ్వలేదు. దాంతో ఆటోనగర్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. అయితే భారీ ఎత్తున వారాహి వెహికల్తో పాటు అనుచరులు కూడా భారీ ఎత్తున ఇక్కడ నుంచి ర్యాలీగా ప్రారంభం చేసి ఇక్కడ నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ కూడా వెళ్తారంటూ కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈసారి ఎలక్షన్స్ సంబంధించి పదవ ఆవిర్భావ సభలో చాలా కీలకం కానుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏంటి మనతో మాట్లాడుకోవడానికి జనసేన నాయకులు ఉన్నారు సార్ చెప్పండి. ఇక్కడ సెక్షన్ 30 అమల్లో ఉంది, ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు. భారీ ఎత్తున కూడా ర్యాలీ చేసి అవి పవన్ కళ్యాణ్ ఒక ఊరేగింపుగా తీసుకెళ్లాలని కూడా అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే జనసేన పార్టీకి 30 అమల్లో ఉంటుందా అంటే పవన్ కళ్యాణ్ గారు వారాహినితో రోడ్డెక్కితేనే ఈ జీవోలు అన్నీ పెడతారా? వాళ్ళు 30 పెడతారా, 40 పెడతారా, 50 పెడతారా పెట్టుకోమనండి. మేము కేసులకి భయపడే పరిస్థితుల్లో జనసైనికులు లేము. మేము ఒకటే చెబుతా ఉన్నాం, మా కోసం కాదు ఈ ర్యాలీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. సంక్షోభంలో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్కి, సరైన రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి స్వచ్ఛమైన పరిపాలన అందించాలని పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఈరోజు మచిలీపట్నంలో 10వ ఆవిర్భావ దినోత్సవానికి వెళ్తూ ఉన్నారు. వారాహిని ఎక్కి వారాహి అంటే ఎందుకు భయపడుతున్నారు వైసీపీ నాయకులు? వారాహిని చూస్తే నిద్రపట్టలేదు. మేము ఒకటే చెబుతున్నాం వైసీపీ నాయకులారా, మీరు ప్రజల కోసమే వచ్చారు, మేము ప్రజల కోసమే వచ్చాం. ఎవరు ప్రజల కోసం నిజాయితీగా పరిపాలిస్తారో వాళ్ళకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి ఆదరణ చూసి మీరు భయపడతా ఉన్నారంటే మీరు తప్పులు చేస్తున్నారని మీకు మీరే ఒప్పుకుంటున్నారు. ఈరోజు ఇది ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు, ప్రజా ఆదరణ. మేమేమి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రజల్ని తరలించట్లేదు. స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్న అవినీతి పాలనని అంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ నుంచి బయలుదేరతారంటే ఇప్పటికే వేలాది మంది యువత స్వచ్ఛందంగా జెండాలు తీసుకొని స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళని అడ్డుకోవాలనో ఆపుదామనో మీరు ప్రయత్నిస్తే అది ఎలా ఎదుర్కోవాలో కూడా మా జన సైనికులకి మాకు తెలుసు. దయచేసి మీరు మా యాత్రను మాత్రం అడ్డుకోవద్దు, అడ్డుకుంటే మాత్రం మీరు తట్టుకోలేరు. మేము ఓపెన్గా ఓపెన్గా చెప్తా ఉన్నాం మీకు. సార్ మీరు చెప్పండి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటో చాలా ఆసక్తిగా కూడా మారింది. పొలిటికల్గా కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని కూడా ఆ తీసుకునే నిర్ణయాలకు పూర్తి కట్టుబడి ఆ జనసేన పార్టీకి అండగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తారంట. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజలకు రేపటి తరానికి అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురావడానికి, ఈ రాష్ట్రానికి ఒకే ఒక్క దిక్కు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనే విధంగా ఆయన చెప్పేటువంటి ప్రతి మాట కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం, ఈ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క నాయకులకు కానీ రెండు పేర్లు గుండెల్లో పరిగెస్తున్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండు వారాహి. ఈ జీవోలతో అర్ధంతరపు అనవసరమైనటువంటి జీవోలతో వారాహిని ఆపలేరు, పవన్ కళ్యాణ్ గారు ఆపలేరు, జన సైనికులు ఆపలేరు అన్న విషయం వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రజల్లో గందరగోళం సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏదో జిత్తులు మారి తెలివితేటలేస్తున్నారు. గతంలో కూడా ఫ్లెక్సీలు కడతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి ఒక రోజు ముందు ఫ్లెక్సీలు బ్యాన్ అన్నారు. ప్లాస్టిక్ వల్ల దేశం అంతా నాశనం అయిపోతుంది, ప్లాస్టిక్ వాడకూడదన్నారు, మళ్ళీ మామూలే. అంటే మీరు పూర్తిగా పరిపాలించేది పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని పరిపాలిస్తారా, రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిపాలిస్తారా? ఒక్క సీటు కూడా గెలవనటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశం
అంశం మీద ముందుకెళ్తంటే 152 సీట్లు ఇచ్చినటువంటి మీరేం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతున్నారు, వారాహి వాహనం చుట్టూ తిప్పుతున్నారు, మీ మంత్రుల్ని మీ యొక్క మీకు ఉన్నటువంటి సలహాదారులను అందరినీ. దయచేసి ఇప్పటికైనా సరే మీకు ఉన్నటువంటి 2 సంవత్సరం ఉంది, ఇంకా ఈ సంవత్సరం అయినా సరే ప్రజల కోసం ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైనా మంచి చేస్తే మంచి చెప్తున్నారు, చెడు చేసి చెప్తున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని మీకు నిదట్లో కూడా కళ్ళకు వచ్చే విధంగా మీరు ఎందుకు ఉంచుకున్నారంటే ఈయన వైపు నిజాయితీ ఉంది, మీ వైపేమో మొత్తం అవినీతి అప్పులు ఆంధ్రప్రదేశ్ని గందరగోళంలో సృష్టించిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు భయపడుతున్నారు. వారాహిని ఆపటం ఎవరి వల్ల కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఆపటం ఎవరి వల్ల కాదు. లక్షల మందితో ఈరోజు తూర్పు తీరం మచిలీపట్నం వేదికగా పోటెక్కబోతుంది, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతుంది. భవిష్యత్ తరాలకి ఒక నాందిగా మచిలీపట్నం 10వ ఆవిర్భావ సభ ఉంటుందని చెప్పి ఈ వారాహి సాక్షిగా తెలియజేస్తున్నాం. అది ఫైనల్గా చూసుకుంటే కూడా మచిలీపట్నం సంబంధించి కూడా జనసేన పార్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయినాయి. ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు వాలంటీర్స్తో కావచ్చు, అటు పోలీసు బలగాలతో కావచ్చు పూర్తి బందోబస్తు ఉంది. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో 10వ ఆవిర్భావ సభకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎలా ముందుకు పోతుంది, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని అటు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సాయితో రాజేష్, ఏపీటీఎస్ 24 ఛానల్, విజయవాడ నుంచి.